అందుకే మిత్రులారా, ఇవాళ ఆలోచన చేయండి, జోగి రామన్న కాకపోతే ఇంకోడు జోకుడు రామన్న వస్తాడు. ఇవాళ జోగి రామన్నకు జోకుడు రామన్నకి ఏం తేడా లేదు. ఇవాళ వీళ్ళందరికీ కులగురువు ఏకాక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. రాక్షసుల కులగురువు ఎట్లయితే ఉంటాడో ఏకాక్షుడు, ఇవాళ ఈ అందరు పిల్ల రాక్షసులకు బ్రహ్మ రాక్షసుడు కేసీఆర్. ఈ పిల్ల రాక్షసులను ఊరు మీద కుదిలిండు. మీరు తిన్నంత తినండి, దోసుకున్నంత దోసుకోండి. రాష్ట్రాన్ని నేను దోసుకుంటా, జోగి రామన్న నువ్వు ఆదిలాబాద్ దోసుకో అని. అందుకే ఇవాళ ఆ బ్రహ్మ రాక్షసుని గద్దె దించాలి, బొండ పెట్టాలి అంటే ఈయన జోగి రామన్న పని పట్టాలి. ఇవాళ మీరు ఆలోచన చేయండి, పదేళ్ళలో ఎవరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే, దళితుల 3 ఎకరాల భూమి రాలే, ఇంటికో ఉద్యోగం రాలేదు, 100 పడకల ఆసుపత్రులు రాలేదు, మైనారిటీ రిజర్వేషన్లు 12% ఇవ్వలేదు, గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇవ్వలేదు, KG2 PG ఉచిత నిర్బంధ విద్య అమలు జరగలేదు, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు, నిరుద్యోగ భృతి 3016 రూపాయలు, ఇవాళ 30 నెలలు దాటిపోయింది, 180,000 వాళ్ళకి బాకీ ఉన్నారు, అవి కూడా ఇవ్వలేదు. ఇవాళ చివరికి ఏమి ఇవ్వకపోయినా పేదోళ్లకు పిల్లగానికి పెళ్ళైతే రేషన్ కార్డు అన్ని ఇవ్వాలి. రేషన్ కార్డు ఇవ్వాలంటే ఈ ప్రభుత్వానికి చేతులు రాలే. పేదలకు రేషన్ కార్డు ఇవ్వలేదు, పేదల ఆరోగ్యానికి ఆరోగ్యశ్రీ పథకం అమలు జరుగుతలేదు. ఇవాళ ఏమీ ఇవ్వని కేసీఆర్ మనల్ని వచ్చి ఓట్లు అడుగుతుడు. మనకేమి ఇయ్యనోడికి మనం ఓటు ఎందుకు ఇవ్వాలని నేను పేదోళ్ళని అడుగుతున్నా. ఏమి ఇయ్యనోడికి మనం ఎందుకు ఓటు ఇవ్వాలని నేను అడుగుతున్నా. ఇవాళ దొరల ప్రభుత్వం కావాలన్నా, ప్రజల ప్రభుత్వం కావాలన్నా మీరు ఆలోచన చేయండి. దొరల తెలంగాణ కావాలన్నా, ప్రజల తెలంగాణ కావాలన్నా మీరు ఆలోచన చేయండి. ఇవాళ దొరల తెలంగాణకు ప్రజల తెలంగాణకు మధ్యలో ఇవాళ పోటీ జరుగుతుంది. వాళ్ళ ఇంట్లో 4 తప్ప ఇంకెవరికన్నా ఏమన్నా సాయం జరిగిందా? నిన్నమన్నా వాళ్ళందరూ 3వ సారి అవకాశం ఏంటి కేసీఆర్కు, 3వ సారి అవకాశం ఏంటి అని అడుగుతారు, తండ్రి కొడుకులు బిడ్డ అల్లుడు అందరు. నేను ఓ టీఆర్ఎస్ వాడు ఎదురు పడితే ఎందుకన్నా 3వ సారి అడుగుతారంటే ఇక ఏం చెప్పాలి అన్న. 2 సార్లు ఇస్తే కొడుకును బిడ్డను అల్లుడిని అందరినీ మంత్రులు ఎంపీలు ఎమ్మెల్సీలు చేసుకుంటూ ఇక మనవాడు ఒక్కరు మిగిలిండు, 3వ సారి ఇస్తే ఆ మనవాడిని కూడా మంత్రి చేస్తే మా సార్ కోరిక నెరవేరుతుందని. నీ అమ్మ సన్నాసోడా, 10 ఏళ్ళ అవకాశం ఇస్తే మాకు ఇల్లు ఇవ్వలేదు, మాకు పింఛన్ ఇవ్వలేదు, మాకు రేషన్ కార్డు ఇవ్వలేదు, మాకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేయలేదు, మా పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు, నీకేం పథకాలు వచ్చింది, మనవాడికి మంత్రి పదవి కావాల్సి వచ్చిందా? ఇంత సిగ్గు తప్పిపోయిండు కేసీఆర్, అందుకే 3వ సారి అడుగుతుండు. 3వ సారి ఇస్తే మనవాడికి మంత్రి కాదు, ఇంకో 100,000 కోట్లు దోసుకుంటాడు, ఇంకో 100,000 ఎకరాల భూములు ఆక్రమించుకుంటాడు, ఇవాళ పేదలకు ఇచ్చిన పోటు భూముల పట్టాలు గుంజుకుంటాడు, ఆదివాసులు ఉన్న భూములు కోల్పోతారు, దళితులకు ఇచ్చిన అసైన్మెంట్ భూములు పోతాయి, ఇవాళ ఏది మిగల్చాడు, ఈ రాష్ట్రాన్ని మొత్తం కొల్లగొట్టి అమ్ముకొని దేశం ఇడిచి పారిపోతాడు. ఎందుకంటే వీళ్ళు ఈ దేశంలో ఉండేటోళ్ళు కాదు, ఈ దేశాన్ని ఈ దేశం ఇక వాళ్ళని భరించొద్దు. అందుకే మిత్రులారా, ఇవాళ మీరు మంచి మనసుతో ఆలోచన చేయండి. మా కంది శ్రీనివాసుడు ఒక మాట మంచిగా చెప్పాడు, బీజేపీలో కోటేస్తారంటే అది మురిగిపోతుంది, పది పోయి తీసుకొని పోయి డ్యాంలో పడేసినట్టే. ఈరోజు మనము ఇక్కడ బీజేపీకి ఓటేస్తే అది సరాసరి బీఆర్ఎస్కు ఓటేసినట్టే. చీలిపోతే కూలిపోతాం, కూలిపోతే ఓడిపోతాం. మీరు ఆలోచన చెయ్యండి. ఇవాళ